గంగా కృష్ణా నీటిలో వాటర్ లేకుండా మనకు కేటాయించబడ్డ ఎస్ఎల్బిసి కేటాయించబడ్డ 40 కేఎంసీ నీటిని రద్దు చేసుకుంటూ ఈ నెల 18వ తారీఖు రోజు అక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 246 ఇష్యూ చేసి ఆ 40 కేఎంసీని కూడా పాలమూరు రంగారెడ్డికి కేటాయించి నల్గొండ జిల్లా రైతాంగాన్ని ముంచేయడం జరిగింది ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు 1978 లో ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ అప్పుడు సంబంధించి గోదావరి డెల్టాకి వెళ్ళి కృష్ణా డెల్టా కేటాయించిన నీటిలో మనకు వచ్చిన వాట ఆ నీతి 40 టీఎంసీ నాగార్జున సారడు ఎడిగోన ఉన్న 40 టీఎంసీ అప్పుడు ఏపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు అని చెప్పి 1980లో డిసైడ్ అయిన అగ్రిమెంట్ ప్రకారం వస్తున్న వాటర్లో భాగంగా ఈ వాటర్ రావడం జరిగింది మనకు మన ఎస్ఎల్బిసి యొక్క టన్నెల్ స్కీమ్ హైడ్రాలజికల్ క్లియరెన్స్ కోసము టన్నెల్ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ 1980లో క్లియరెన్స్ రావడానికి డిపిఆర్ సమర్పించినప్పుడు కూడా సిడబ్ల్యూసి మనకు ఈ వాటర్ కేటాయించి 30 టీఎంసీ 45 టీఎంసీ మన దరిద్రం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం మీరు వాటర్ మనకు సరి చేసుకోండి అని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఆ తర్వాత 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ స్కీమ్ యొక్క డిపిఆర్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు డిపిఆర్ సమర్పించాలి కేంద్రానికి ప్రాజెక్ట్ కానీ డిన్నింగ్ అన్నింటిగా ఉన్న అవగాహనతోని తయారు చేసిన పైన మీకు పైంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దీన్ని జీవో నెంబర్ 246ని వెంటనే రద్దు చేసి యథావిధిగా ఎస్ఎల్బిసి టన్నెల్ని వెంటనే పూర్తి చేపిస్తే మా జిల్లాకు శాశ్వత పరిష్కారం మాకు ఏఎంఆర్పి మోటార్ల మీద డిపెండ్ కాకుండా సాగర్లో ఫుల్ నీళ్ళు ఉన్నప్పుడే మోటార్లు పెట్టుకుంటాం ఈసారి మొన్నటి వరకు మోటార్లు పెట్టే నీళ్ళు లేక వేసిన నార్లు కూడా ఎండిపోయినాయి ఎన్నోసార్లు ఇంజనీర్లతో ఎండపడి రోజు ఫాలో చేసుకుంటా మోటార్లు పెట్టించి నీళ్ళు పెంచుకుంటున్నాం గ్రావిటీ ద్వారా 824 లెవెల్లోనే మాకు నీళ్ళు వస్తాయి అంత మంచి ఎస్ఎల్పిసి టనల్ పెడితే దాన్ని పక్కన పెట్టి 170,000 కోట్లు కాళేశ్వరం పూర్తి చేసాం ఒకవైపు డిండి ప్రాజెక్టు కాళేశ్వరం కానీ సంవత్సరం ముందు పొగలు పెడితే దాన్ని ఇప్పటికీ అతిగతి లేదు 40% పనులు కాలేదు దాని ఒకసారి నాన్నారు మన ఏదుర్లోకి తీసుకురావాలన్నా ఇక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఇప్పటికీ దాని మీద క్లారిటీ లేదు టన్నెల్ ద్వారా ఏదుర్ల ద్వారా తీసుకొస్తే డైరెక్ట్గా వస్తుందని అసలు నీటి కేటాయింపులు లేవు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడుని 44,000కి 80,000 క్యూసెక్ చేసిండ్రు కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని రోజు 8 టీఎంసీలు 799 అంటే ఇక బురదతో సహా నీళ్ళు డ్రా చేసే విధంగా అక్రమంగా ప్రాజెక్టు కట్టిండు అక్కడ పూర్తిగా వచ్చింది అండ్ రోజు 11 టీఎంస్ గతంలో ఉన్నదానికి అదనంగా రోజు 11 టీఎంస్ అదనంగా తీసుకుపోతుంది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి మా నీళ్లు కేటాయించి అందులో వచ్చేసి మాకు వచ్చే ఇంకా 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఈ కేసీఆర్ పోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎస్ఎల్బిసి టనల్ అప్పుడు నీళ్ళు మాకు వాటర్ ఉండదు ఉండు నల్గొండ కాన్సెన్సీ నగరికలు 4 కాన్సెన్సీ నాశనం చేశాడు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్న ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాను నేను నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా నువ్వు ఫ్లోరైడ్ కోసం నేను పరిష్కారం చేసింది ఏం లేదు నువ్వు మీటింగ్లలో చెప్పుకున్నంత మాత్రాన 2003లో నేను నినారదీక్ష చేయడం అంతకుముందు దుత్తెల సత్యనారాయణ లాంటి జలసాధన సమితి నాయకులు ఎంతోమంది ప్రజా సంఘాలు కొట్లాడిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వెంటబడి 600 కోట్లు శాంక్షన్ చేయించాను ఆ తర్వాత 2009లో మరొక 500 కోట్లు జానారెడ్డి గారు ఆర్డబ్ల్యూసీ ప్రభుత్వం నేనే వెంటబడి 60-70% నేనే శాంక్షన్ చేయించి ఆ 2000 కోట్లతోని
ఆ ప్రాజెక్టు దాదాపు 60-70% పూర్తి చేస్తే 8 ఏళ్ళైనా డిపిఆర్ సమర్పించకుండా ఎందుకంటే కేటాయించింది ఎస్ఎల్బిసికి పివి నడుతూ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అన్ని పర్మిషన్లు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నప్పటికీ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 1980లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారు శంకుస్థాపన చేసిన టనల్ స్కీమ్ ఇది. ఈ శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బిసికి తోని నల్గొండ తోరేడు జిల్లా కాబట్టి భూగర్భ జలాలు పెరగాలన్నా మన గ్రావిటీ ద్వారా ఎప్పుడు నీళ్ళు వస్తే భూగర్భ జలాలు పెరిగి తోరేడు సమస్య మన శాశ్వత పరిష్కారం అవుతుంది. ఈలోపు 83లో వచ్చిన ఎన్టీ రామారావు గారు టెంపరీగా ఏఎంఆర్పి ప్రాజెక్టుని సాగర్ వెనుక సాగర్ బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ద్వారా ఏఎంఆర్ పాయింట్ చేపట్టింది. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన కానీ నేను ఎస్ఎల్బిసి టనల్ని శాంక్షన్ చేయించినాను. దాని 6000 క్యూసెక్స్ కెపాసిటీతో దాని కిందనే మళ్ళీ 1000 క్యూసెక్స్ గ్రామ విధంగా ప్రాజెక్టు పోతాడు. 70% అది 80% చూస్తే ఈ 8 ఏళ్ళల్లో 9 ఏళ్ళల్లో కూడా ఆ రెండింటి మీద రివ్యూ చేయలేదు. ఆ 2 ప్రాజెక్టులు పక్కన పడేసిన మూలంగా ఈరోజు మన జిల్లాకు ముఖ్యంగా దేవరకొండ కానీ ఒంగోలు కానీ నల్గొండ నగరకల్ ఈ 4 కాన్స్టిట్యూన్సీలకు రావాల్సిన ఈ 45 సీఎంస్ నీటి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి కేటాయించి మళ్ళీ ఇప్పటికే దక్షిణ తెలంగాణలో మీరు వెనక చూపుతున్నట్టే ఇవాళ మళ్ళా మైగున్నాను నల్గొండ జిల్లా మధ్యలో కొట్లాడబెట్టింది నేను.